ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి నమస్తే నేను విజయ్ గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురిని కూడా సోషల్ మీడియాలో పలువురు నాయకులు టార్గెట్ చేస్తూ వచ్చారు ఇష్టానుసారంగా కూడా పోస్టులు పెట్టారు ఇష్టానుసారంగా వారికి నచ్చినటువంటి రీతిలో అసభ్య పదజాలంతో కొంతమంది పరోక్షంగా ఇలా రకరకాలుగా పోస్టులు చేస్తూ కామెంట్స్ చేస్తూ వ వక్రీకరిస్తూ కూడా పోస్టులు చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సో ఇప్పుడు ఒక్కొక్కరుగా వీరి లిస్ట్ అంతా కూడా బయటకు వస్తుంది అందులో భాగంగా ఇప్పుడు ఆర్జీవి ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈయన సెన్సేషన్ డైరెక్టర్గా మనం రాంగోపాల వర్మ గురించి చెప్తూ ఉంటాం అయితే రీసెంట్గా రాంగోపాల వర్మ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన సినిమాల కంటే కూడా ముఖ్యంగా రాజకీయ వివాదాల్లో ఆయన ఎక్కువగా నానుతున్నారనే చెప్పాలి ముఖ్యంగా ఆయన ఏది చేసినా కూడా ఒక కాంట్రవర్సీ కోసమే ఆయన చేసేటువంటి పోస్ట్ కావచ్చు సినిమాలు కావచ్చు ఆయన చేసే కామెంట్స్ కావచ్చు ఇలా రకరకాలుగా ప్రతిదీ కూడా ఒక కాంట్రవర్సీలో రామ్ గోపాల్ వర్మ ఉన్నారనే చెప్పాలి అయితే ఇప్పుడు తాజాగా రామ్ గోపాల్ వర్మ గారి మీద ఒక పోలీస్ కేసు నమోదైంది ఏపీలో ప్రకాశం జిల్లా మద్యపాడుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఒక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు పోలీసులు కూడా నేరుగా హైదరాబాద్కు రావడం జరిగింది రామ్ గోపాల్ వర్మ గారికి పోలీసులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారా లేదా అనే దాని మీద ఇప్పుడు ప్రస్తుతం ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సానుకూలంగా ఉన్నటువంటి ఉన్న వారు ఉన్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి వారిని ఎవరైతే అభిమానిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి వారందరినీ కూడా ఇటీవల కేసులు పెట్టి ఆ వారికి సంబంధించినటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం జైలు గోడల మధ్య ఉంచినటువంటి పరిస్థితి ప్రస్తుతం నడుస్తుంది అయితే ఇప్పుడు రాంగోపాల వర్మ వంతు వచ్చిందా రాంగోపాల వర్మ ఆయన గతంలో అనేక సినిమాలు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి వ్యతిరేకంగా తీశారు వ్యూహం సినిమా తీశారు అదేవిధంగా అమ్మ రాజ్యంలో రెడ్లు అనేటువంటి సినిమా తీశారు అదేవిధంగా లక్ష్మీసీ ఎన్టీఆర్ అనేటువంటి సినిమా తీశారు ఇలా ప్రతి సినిమాను కూడా పొలిటికల్గా లింక్ చేస్తూ టీడీపీని జనసేనని డ్యామేజ్ చేసే విధంగా వైసీపీని సపోర్ట్ చేసే విధంగా ఆయన సినిమాలు స్టోరీలు కావచ్చు ఆ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్లంతా కూడా ప్రభావితం చేస్తూ వచ్చాయి అయితే ఇప్పుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా విషయంలో ఆయన చేసినటువంటి ఈ రాంగోపాల వర్మ చిత్రం వ్యూహం సినిమా అంటే జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అక్కడ చూపించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను చేసేటప్పుడు ఏ విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమై వచ్చారో ఆ టైంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరు ఎలా వ్యవహరించారనే దాని మీద ఒక చిత్రాన్ని ఆయన తీశారు ఆ టైంలో ఆయన ఎక్స్లో ఎక్స్ వేదికగా రాంగోపాల వర్మ ఒక ట్వీట్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వక్రీకరిస్తూ వారి క్యారెక్టర్స్ని వక్రీకరిస్తూ ఒక పోస్ట్ చేశారు ట్వీట్ చేశారు ఇప్పుడు అది కాంట్రవర్సీగా మారింది అంటే వీ ముగ్గురి క్యారెక్టర్స్ని డ్యామేజ్ చేస్తూ రాంగోపాల వర్మ ట్వీట్ చేశారు అది వారి పరువుకి భంగం వాటిల్లే విధంగా ఉంది అంటూ కూడా కంప్లైంట్ చేశారు సో ఇప్పుడు మద్యపాడు పోలీసులు నేరుగా హైదరాబాద్కు వచ్చి రాంగోపాల వర్మ గారికి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసుల పట్ల ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఆ తర్వాత పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతుంది మరొక పోలీస్ స్టేషన్లో కూడా రాంగోపాలవర్మ మీద కేసు నమోదైంది సో దాని మీద కూడా మళ్ళీ పోలీసులు ఆయన్ని విచారిస్తారా నోటీసులు ఇచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలుస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఇంతకాలం ఈ ఐదేళ్ల పాటు ఎవరు ఏది చెప్పినా కూడా అది చెల్లుతుంది ఎవరు ఏది మాట్లాడినా కూడా తమ పెత్తనమే చలాయిస్తుంది చలాయింపు చలాయింపు జరుగుతుంది అనే విధంగా కూడా వ్యవహరించారు అందులో భాగంగానే రాంగోపాల వర్మ సినిమాలకు అతీతంగా ఆయన ముఖ్యంగా రాజకీయ వివాదాల్లోనే మునుగుతూ వచ్చారు అందులో భాగంగానే టీడీపీ మీద జనసేన మీద ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు తీసినటువంటి సినిమాలు కావచ్చు చేసినటువంటి పోస్టులు కావచ్చు సోషల్ మీడియాలో ఇప్పుడంతా కూడా రాద్ధాంతంగా మారాయి సో రాంగోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీలో పెద్ద ఎత్తున నడుస్తుంది రాంగోపాల్ వర్మ అంతకుముందు ఆయన తీసినటువంటి సినిమాల వల్లనే ఇలాంటి పరిస్థితులు వచ్చింది అదేవిధంగా ఆయన పెట్టినటువంటి పోస్టుల వల్ల ఆయన చేసినటువంటి కామెంట్స్ వల్లే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఒక చర్చ నడుస్తుంది సో రాంగోపాల్ వర్మ ఏది చేసినా అది కాంట్రవర్సీ అవుతుంది అది తనకు అనుకూలంగా మలుచుకుంటాడు తన సినీ ప్రమోషన్స్ భాగంగా పబ్లిసిటీలో భాగంగా మలుచుకుంటారనేది ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం అయితే అనూహ్యంగా ఆయన రాజకీయాల్లోకి రాజకీయ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లోకి వివాదాల్లోకి తలదూర్చడం వల్ల ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తలకిందులుగా మారి ప్రతిపక్షంలోకి అంటే పూర్తిగా భారీ డ్యామేజ్తో ఓడిపోయినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనూహ్యంగా మెజారిటీ స్థానంలో తిరుగులేనటువంటి స్థానాలతో విజయం సాధించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది గతంలో ఎవరినైతే క్లించపరుస్తూ పోస్టులు పెట్టారో ఎవరైతే అవమానించే విధంగా వక్రీకరిస్తూ అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చారో వారి భరతం పడుతూ ఉన్నారు పోలీసులు ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు పోలీసులు చాలా ఉదాసీనంగా ఉన్నారు ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా క్లించపరిచే విధంగా కూడా వ్యాఖ్యానిస్తున్నా కూడా పోలీసులు చాలా చూస్తూ మౌనంగా ఉండిపోతున్నారు అవసరమైతే తాను హోమ్ మినిస్టర్ పదవిని తీసుకోవడానికి కూడా సైతం సిద్ధం అంటూ కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్స్ చేశారు అప్పటి నుంచి పోలీసులు పరుగులు పెడుతున్నారు ఎవరైతే టీడీపీని టీడీపీలో ఉన్నటువంటి మహిళా నాయకుల్ని టీడీపీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు వారి కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు వారి భరతం పడుతున్నారు వారి లిస్ట్ అంతా కూడా బయటకు వస్తుంది అదేవిధంగా గతంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా వ్యవహరించినటువంటి ఇలాంటి కొంతమంది వ్యక్తుల పట్ల కూడా బోరుగడ్డ అనిల్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బోరుగడ్డ అనిల్ ప్రస్తుతం ఆయన కూడా పోలీస్ పోలీసుల విచారణలో ఉన్నారు ప్రస్తుతం జైల్లో కూడా ఉన్నారు సో ఆయనకు సంబంధించినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి పోలీసులు ఆయనకి ఏ విధంగా రాచమర్యాదలు చేసినటువంటి ఆ వీడియోస్ కూడా ఇప్పుడు గోపాల్ వర్మ అయిందా మరొక సినిమాకి సంబంధించి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైతే శ్రీరెడ్డి కూడా ఇదే స్థాయిలో ఆమె పోస్టులు పెడుతూ వచ్చారు సో శ్రీరెడ్డి కూడా ఆమె కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు తనకి అయిపోయింది తాను చేసినటువంటి కామెంట్స్ని వీడియోస్ని మన్నించండి ఇక మీద అలాంటి పోస్టులు ఇక మీదట పెట్టను అంటూ కూడా శ్రీరెడ్డి ఇటీవల ఒక వీడియోను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు గోపాల్ వర్మ ఎలా రియాక్ట్ అవుతారు సహజ సిద్ధంగానే తాను ఎవరికి భయపడును ఏ ఎలాంటి వివాదమైనా ఎలాంటి పరిస్థితులైనా తాను ఇలాగే ఉంటాను అంటూ కూడా అనేక సందర్భాల్లో వర్మ చూపిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఏపీలో ఆయన మీద కేసులు నమోదవుతున్నాయి కాబట్టి రాంగోపాల వర్మ రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఆయన రెండు మెట్లు దిగి ఆయన కూడా ఏదైనా అపాలజీ కోరేటువంటి పరిస్థితి ఉంటుందా కాంప్రమైజ్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా లేదంటే తగ్గేదే లేదు అనే విధంగా వర్మ ముందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారా ఆ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతాయనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి